టీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన నేచురల్ సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం, సుస్వాగతం. మరి మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏం రెసిపీ దాగుంది? చిల్డ్రన్, పిల్లలకి ఇష్టమైన వంటల్లో మనకు చూస్తే గనక యావత్ ప్రపంచంలో వాళ్ళకి ఇష్టమైన ఫుడ్స్లలో నెంబర్ వన్గా మనకి పిజ్జా వచ్చేస్తుంది. పిజ్జాతో పాటు నగెట్స్, చికెన్ నగెట్స్ ఇలాంటివి చాలా ఇష్టంగా తింటారు. సో మరి ఈ చికెన్ నగెట్స్ ఎట్లా చేసుకోవాలి, హెల్తీగా మీ ఇంట్లో మీరు సూపర్ షెఫ్ అనిపించే విధంగా ఎలా చేయాలో చూసేద్దామా. మరి చికెన్ నగెట్స్, నగెట్స్ అనేసరికి చాలామందికి పిల్లలైతే ఎగిరి గంతులేసి ఓహా ఆహా అని సూపర్గా తింటారు. కానీ ఆ చికెన్ నగెట్స్ చేసే ఫ్యాక్టరీకి వెళ్ళాను, చూశాను. చూసిన తర్వాత మరి ఎప్పుడు ఇంకొకసారి నగెట్స్ బయట తినొద్దని మాత్రం డిసైడ్ చేస్తాను. కానీ పిల్లలకైతే మనం చెప్పలేం కదా ఆ నగెట్స్ మీరు తినద్దు అని. కానీ ఒక్కటి మాత్రం చేయొచ్చు, ఒక సూపర్ షెఫ్లా మీరు అయ్యి ఆ బయట దొరికే చికెన్ నగెట్స్ కంటే మీ ఇంట్లో టేస్టీ టేస్టీగా చేసేసుకుంటే చాలా బాగుంటుంది. చికెన్ కొవ్వు మరి చికెన్తో పాటు వేయడంలో ఏం తప్పు లేదు, ఇంకా చాలా జ్యూసీగా ఉంటుంది. కానీ కొంతమంది ఇష్టపడరు కాబట్టి నా దగ్గర చికెన్ బోన్లెస్ తీసుకొచ్చేసాను. మరి చికెన్ బోన్లెస్ దీన్ని మనం మంచిగా జ్యూసీగా చేసుకోవాలి అంటే ఈ చికెన్ ముక్కలు చూడండి ఎంత క్లీన్గా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా ఉన్నాయో. మరి ఈ చికెన్ పీసెస్ వేసేసాను, కానీ ఇందులో కొవ్వు వేయకపోతే మనకి చికెన్ నగెట్స్ గట్టిగా వస్తాయి, తినడానికి జ్యూసీగా ఉండవు. అయితే దీంట్లో మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఒక టెక్నిక్ ఏంటి అంటే ఇందులో మనం క్రీమ్ వేసేసుకోవచ్చు. క్రీమ్ కూడా ఏంటి, పాల నుంచి వచ్చిన కొవ్వే కదా, దాన్ని ఈ ముక్కలతో పాటు వేసేసుకొని గ్రైండ్ చేయొచ్చు. అలాగే దీంట్లో మనం చీజ్ కూడా వేయచ్చు, చీజ్ కూడా పాలతో చేసిందే కదా, దీన్ని కూడా. అయితే ఈ చికెను, ఈ క్రీము, ఈ చీజ్ మన నగెట్స్ని చాలా జ్యూసీగా టేస్టీగా తయారు చేస్తుంది. అలా కాదు అనుకుంటే మీకు కొవ్వు బదులు కొంచెం నూనె కూడా మనం వేసేసుకోవచ్చు. చూడండి ఇవన్నీ వెళ్తే మన చికెన్ చక్కగా జ్యూసీగా అవుతుంది. దీంట్లో అన్నం కూడా వేసేసుకోవచ్చు, అది కూడా మీకు ఒక సబ్స్టెన్స్ ఇస్తుంది. చూడండి చికెన్ వేసింది ఇంత, దాంట్లో మాత్రం ఇంకా రకరకాలుగా వేసేస్తున్నాం. అంతేందుకండి, మీకు ఇంకా క్వాంటిటీ పెంచాలనుకోండి ఒక బ్రెడ్ ముక్క తీసుకొని దాన్ని కూడా మీరు దీంట్లో వేసేసుకోవచ్చు. చికెన్ నగెట్స్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా రావడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ వేసేసి ఇప్పుడు మిక్సీ పట్టించేసి దీన్ని ఒక పేస్ట్లా చేసి తర్వాత నగెట్స్ ఎట్లా మార్చాలో చూపిస్తాం. మనం మిక్సీ జార్లో చక్కగా వేసేసి పేస్ట్ చేసేసుకున్నాము. మరి తీసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త, మిక్సీ జార్ బ్లేడ్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది. మన ఈ మిశ్రమం చూడండి చక్కగా తెల్లగా చీజు అన్నీ కలిపేస్తుంది. మరి దీన్ని అద్భుతమైన చికెన్ చీజ్ నగెట్స్ చేసుకోవడానికి ఇందులో మంచిగా ఘాటు రావడం కోసం మిరియాల పొడి వేసేసుకుందాం. మిరియాల పొడి మంచి టేస్ట్ ఇస్తుంది. అంతేకాకుండా దీంట్లో సువాసన కోసం మిక్స్ హెర్బ్స్ అంటారు, అంటే మన తులసాకు అలాంటి ఆకులు కలిపిన రకరకాల ఆకుల్ని పొడి చేసి మిక్స్ హెర్బ్స్ అని దొరుకుతుంది. లేదనుకోండి మన పెరట్లో ఉన్న కొంచెం తులసాకు, పుదీనాకు, కొత్తిమీరను కూడా ఫైన్గా చాప్ చేసేసి మీరు వేసుకోవచ్చు. మీకు నచ్చే అద్భుతమైన టేస్ట్ వచ్చేస్తుంది. ఇంత వేసిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి కూడా కొంచెం వేసుకుందాం. మీకు వెల్లుల్లి పచ్చి వాసన వస్తుంది అని అనుకోవద్దు, ఇది చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ మిన్స్లో పాటు మంచి టేస్ట్ ఇస్తుంది. దీంట్లో మనం తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం, ఒక మిక్సర్లా కలిపేసి అప్పుడు దాంతో నగెట్స్ చేసుకుందాం. చూడండి ఇలా చేసుకున్న మిశ్రమాన్ని చక్కగా ఇవంతా ఉప్పు మన మిరియాలు అంతా కలిసేలా కలిపేసుకుందాం. మన చికెన్ మిన్స్ రెడీ అయిపోయింది. ఒకటి గ్యారంటీ ఏంటంటే మీకు ఇంకా భయం లేదు, ఇందులో అద్భుతమైన ఫ్రెష్ చికెన్, ఫ్రెష్ క్రీమ్, ఫ్రెష్ చీజ్, అన్నము, బ్రెడ్ అన్నీ కలిపి వేసేసుకున్నాం. దీన్ని చక్కగా జ్యూసీగా మనం ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్యాట్ అనేది ఉండడం కోసం దాంట్లో క్రీము, అంతేకాకుండా మనం కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు ఈ మూడు ప్లేట్లు తీసుకున్నాను అనేసరికి చాలామందికి అర్థమైపోతుంది ఇప్పుడు ఏం చేయబోతున్నాను. ఇందులో బ్రెడ్ క్రమ్స్, అలాగే మైదా పిండి, అలాగే కోడిగుడ్డు, ఈ మూడు ప్లేట్లలో తీసుకొని ఈ నగెట్స్ తయారు చేసుకుందాం. మూడు ప్లేట్లు పెట్టానంటే మీ అందరికీ తెలుసు, ఒక దాంట్లో బ్రెడ్ క్రమ్స్, ఒక దాంట్లో మైదా పిండి, ఒక దాంట్లో కోడిగుడ్డు,
ఎందుకు అంటే ఈ మిక్స్చర్ మీరు ఏదైతే చూసినానో కొన్ని వేల ఫ్రైడ్ ఐటమ్స్కి చేస్తుంటారు. దేన్నైనా ఫ్రై చేసుకోవాలంటే చాలా ఈజీ. కోడిగుడ్డుని ఇలా బీట్ చేసి దాంట్లో కొంచెం నీళ్లు పోసేసి దాన్ని మరొక్కసారి బీట్ చేసుకుంటే దీన్ని మనం కోటింగ్కి చాలా ఈజీగా పనికొస్తుంది. ఇంకో విధంగా బయట కోటింగ్ కూడా మంచి టేస్ట్ ఉండడం కోసం మైదా పిండిలో మనం ఇలా స్పైసెస్ కలపచ్చు. కారప్పొడి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి దీన్ని చక్కగా కలిపేసి పెట్టుకుంటే మనకి తినేటప్పుడు మన మిశ్రమం ఎక్కువగా కోటైనా కానీ మంచి టేస్ట్ వచ్చేస్తుంది. మీరు చిట్టి చిట్టి నగెట్స్ చేయాలంటే ఈ చికెన్ మిశ్రమాన్ని తీసుకొని కొంచెం నీళ్ళల్లో ఇలా చిట్టి చిట్టి ఉండల్లా చేసుకోండి. మీకు కావలసిన సైజ్ ఉండలు చేసుకొని దీన్ని మనం కలుపుకున్న మైదా పిండిలో ఇలా దొర్లించి మీకు కావలసిన షేప్ చూడండి, చికెన్ నగెట్స్ కావలసిన షేప్లో మీరు తయారు చేసేసుకొని తర్వాత దీన్ని మరి గుడ్డులో ఇలా అన్ని పక్కల దొర్లించి ఇప్పుడు దీన్ని మన బ్రెడ్ క్రమ్స్లో వేసేసి చక్కగా కోట్ చేసేసి పెట్టేసుకుందాం. అయితే నగెట్స్ ముఖ్యంగా వాళ్ళు ఇలా స్క్వేర్ షేప్లో చేసి పెట్టేసుకుంటారు. బిల్లల్లా చేసేసుకొని మనం ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుందాం. మరి మీకు కావలసిన సైజు మీకు కావలసిన లుక్ కావలసినట్టుగా చేసుకొని దీన్ని చూద్దాం. కానీ దీనికి గుడ్డు చక్కగా పట్టించాలి. పట్టించిన తర్వాత మనం దాన్ని ఒక మంచి షేప్లో, లేదు నాకు ఇలా కాదు స్టిక్స్ లాగా కావాలి అంటే ఇలా పొడుగ్గా కూడా మనం చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన షేప్లో చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవచ్చు. మన ఈ చికెన్ మిశ్రమాన్ని చక్కగా తీసి ముందు ఇలా పిండిలో ఎందుకు దొర్లించాలి అంటే మరి పిండిలో దొర్లించినప్పుడు మిశ్రమం పైన ఎటువంటి నీళ్లు కానీ తేమ కానీ ఉంటే అదంతా వచ్చేస్తుంది. తరువాత దాన్ని మీరు గుడ్డులో వేసి మీకు కావలసిన షేప్ చేసుకొని మనం చేసుకుందాం. ఇష్టం వచ్చిన షేపు కావాలంటే ఇలా కూడా చేసేసి మనం చేసుకోవచ్చు. ఈ చికెన్ మిశ్రమం మనకు చక్కగా నీళ్లు ఆ కోడిగుడ్డు మిశ్రమంలో వేయడం వల్ల మనకి మంచిగా కోటై పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని మనం నూనెలో ఫ్రై చేసుకుంటే అద్దిరిపోయే చికెన్ నగెట్స్ రెడీ. మన చికెన్ నగెట్స్ రెడీ అయిపోయాయి. దీన్ని మనం నూనెలో వేసి ఫ్రై చేసుకుందాం. బ్రెడ్ క్రమ్ మరీ ఎక్కువగా లూజ్ లేకుండా చూసుకోండి, ఎందుకంటే దానివల్ల మన నూనె కూడా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. వీటిని మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చేత్తో ఇవి చూస్తే చాలా సాఫ్ట్గా ఉంటాయి, ఏం పర్లేదు. నూనెలో ఫ్రై అవ్వగానే అందులో ఉన్న ప్రోటీన్ మన చికెన్ అదంతా గట్టిగా చక్కగా బ్రహ్మాండంగా ఉంటాయి. లోపల జ్యూసీగా మనం వేసిన క్రీము అవన్నీ చక్కటి జ్యూస్ ఇచ్చి చాలా అద్భుతమైన టేస్ట్ దీనికి వచ్చేస్తుంది. మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ బంగారు రంగు మన ఫ్రైడ్ ఐటమ్స్ రావాలి అంటే మనం వాడిన బ్రెడ్ క్రమ్ బట్టి కూడా ఉంటుంది. తెల్లటి బ్రెడ్ క్రమ్స్ దొరుకుతాయి మార్కెట్లో, అవి తెచ్చుకుంటే ఎక్కువ ఫ్రై అయినా ఎక్కువ కలర్ రాకుండా మంచి బంగారు రంగు వచ్చి ఉంటుంది. మార్కెట్లో దొరికిన బ్రెడ్ అది కూడా మిగిలిపోయిన ఆ బ్రెడ్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి మరి నేను చేశాను, అయినా మంచి రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఇందులో చీజ్ ఉంటుంది కాబట్టి అది పగిలి బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మరి చూడండి మన చికెన్ నగెట్స్ కొంచెం గులాబ్ జామున్లా రౌండ్గా చేసేసాను, చక్కగా బుల్లెట్ షేప్లో చేసేసుకున్నాను చికెన్ నగెట్స్. మరి తింటుంటే దీంట్లో ఉంటుంది అసలు సిసలైన మజా. మనం ఫస్ట్ ఒక కత్తి పెట్టి దీన్ని కట్ చేసి చూద్దాం ఈ చికెన్ నగెట్స్ ఎలా ఉందో. సో కట్ అయిన తర్వాత లోపల చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా, ఇలా అంటే కొంచెం నీళ్లులా మీకు రావాలి, అప్పుడే మన చికెన్ నగెట్స్ చాలా టేస్టీగా జ్యూసీగా ఉన్నట్టు. లేదనుకోండి లోపల డ్రైగా ఉంది అంటే మరి చికెన్ నగెట్స్ తినడానికి మజా రావు. తెల్లగా మన ఇంట్లోనే ఎంతో చక్కగా ఫ్రెష్గా చేసుకోవచ్చు. అసలు తింటుంటే ఎంత మజాగా ఉందనుకున్నారు, చాలా టేస్టీ టేస్టీగా చాలా ఈజీగా ఈ చికెన్ నగెట్స్. అందులో టేస్టీ ఈజీ అంతేకాకుండా హెల్తీగా న్యూట్రిషియస్గా హైజీన్ అంటే చాలా ఫ్రెష్గా మన ఇంట్లోనే చేసేసుకున్నాం. మన పిల్లలు ఏం తింటున్నారు అని మనకు తెలుస్తుంది, చాలా సంతోషంగా పెట్టచ్చు. ఆహా, అదిరిపోయే టేస్టు, చక్కగా బయట కరకరలాడుతూ లోపల జ్యూసీ జ్యూసీగా నేను అనుకున్న విధంగా అంటే
ఒక సూపర్ షెఫ్ నగెట్స్ చేస్తే ఎలా ఉంటాయో అదే విధంగా వచ్చేసాయి. మరి మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవచ్చు. నేను చూపించిన చిట్కాలు మీరు వేరే వాటికి కూడా వాడచ్చు. కోఫ్తాలు చేసినా లేకపోతే ఇంకేమన్నా చేసినా చికెన్ మిన్స్తో పాటు అన్నాన్ని కలపచ్చు, బ్రెడ్ కలపచ్చు, అందులో కొంచెం క్రీమ్ వేయచ్చు, చీజ్ వేయచ్చు, అంతేకాకుండా అందులో కొంచెం నూనె కూడా వేసి ఆ జ్యూసీనెస్ తీసుకురావచ్చు. సో మరి మీరు కూడా చేయండి, కానీ మర్చిపోకండి. ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఏమని చెబుతూ ఉంటాను, బీ రుచిన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని ఆస్వాదించండి. చికెన్ నగెట్స్ చేసుకోవడానికి ముందుగా చికెన్ ముక్కలు మిక్సీ జార్లో వేసుకుని దాంతోపాటు క్రీము, చీజు, అలాగే కొంచెం అన్నము, బ్రెడ్ను కూడా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి చక్కగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తీసుకుని అందులో కొంచెం మిరియాల పొడి, మిక్స్ హెర్బ్స్, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. దానికి తగినంత ఉప్పు కూడా వేసుకుని దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకోవాలి. మూడు ప్లేట్లు తీసుకుని ఒక దాంట్లో బ్రెడ్ క్రమ్స్, మైదా పిండి, అట్లాగే కోడిగుడ్లు కూడా తీసుకుని కోడిగుడ్లలో కొంచెం నీళ్లు వేసి చక్కగా కలుపుకోవాలి. మైదా పిండిలో కొంచెం అంత ఉప్పు, కారం కూడా వేసి కలుపుకొని ఈ చికెన్ మిశ్రమాన్ని ముందుగా మైదా పిండిలో దొర్లించి తర్వాత కోడిగుడ్లో దొర్లించి బ్రెడ్ క్రమ్స్ ను రోల్ చేసి దీన్ని వేడి వేడి నూనెలో బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని టమాటో కెచప్ తో కానీ దీంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మన నాచురల్ సూపర్ షెఫ్ కాంటెస్ట్ లో శుక్రవారం నేను అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పిన విజేత, మేమడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి వండర్ చెఫ్ వారిచే బహుమతి గెలుపొందిన విజేత జేఎం రావు, చంద్రగిరి కాలనీ, సికింద్రాబాద్. కంగ్రాచులేషన్స్ రావు గారు, మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరఫున మా అభినందనలు. ఈటీవీ అభిరుచి నాచురల్ సూపర్ షెఫ్ వంటల్లో అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందని నేను చెప్పాను కదా. ఈ కాంటెస్ట్ లో బహుమతులు గెలవాలి అంటే నేను అడిగే ప్రశ్నకి సరైన సమాధానం ఎస్ఎంఎస్ చేయాలి. మరి ఈ రోజు నేను అడిగే ప్రశ్న, వింటే భారతం వినాలి, తింటే ఏం తినాలి అంటారు? ఏ బూరెలు, బి గారెలు, సి ఇడ్లీలు, డి పూరీలు. మీ సరైన సమాధానాన్ని ఎన్ఎస్సి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆప్షన్ స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లాని టైప్ చేసి 5626357979కి ఎస్ఎంఎస్ పంపించి వండర్ షెఫ్ వాళ్ళు అందించే అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి. ఎస్ఎంఎస్ చేసేసారు కదా, మరి ఈ రోజు కాంటెస్ట్ విజేత ఎవరో రేపు చెప్తా. చూస్తూనే ఉండండి మన నాచురల్ సూపర్ షెఫ్ వంటకాలు.